हाय फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल फ्रेंड्स नेनु मीकु ई वीडियोलो पोकर गेम एला आडालो एलांटी डाउट्स राकुंडा फुल डिटेल गा विवरिस्तानु फ्रेंड्स चाला मंदी पोकर गेम गुरिंची मंची एक्सप्लेनेशन तो वका फुल वीडियो चेयमनी रिक्वेस्ट चेयडंतो ई वीडियो अयिते चेस्तुन्नानु कावुन ई वीडियोनी स्किप चेयकुंडा पूर्तिगा चूडंडी फ्रेंड्स मीरु मा यूट्यूब चैनल नि इंका सब्सक्राइब चेयकपोते इप्पुडे सब्सक्राइब चेसुकोंडी फ्रेंड्स सपोर्ट चेयंडी। ओके फ्रेंड्स लेट्स बिगिन अवर टॉपिक। फ्रेंड्स पोकर गेम आडटम चाला ईजी फ्रेंड्स कानी गेम आडे मुंदु मनम पोकर गेम रूल्स गुरिंची बागा तेलुसुकोवाली तेलुसुकोनी बागा गुर्तु पेट्टुकोवाली अप्पुडे मनम गेम नु बागा आडगलम बागा आडी मनी कूडा मनम गेलुचुकोवच्चु फ्रेंड्स। फ्रेंड्स पोकर गेम नु ओकेसारी 2 मेंबर्स नुंडी 6 मेंबर्स दाका आडवच्चु। पोकर गेम नु इला रौंड टेबुल मीद आडुतारू। पोकर गेम लो डीलर स्मॉल ब्लाइंड बिग ब्लाइंड मरियु नार्मल प्लेयर्स उंटारू। डीलर अंटे गेम नी नडिपिंचेवाडु लाइक क्रिकेट गेम लो अंपैर लागा अन्नमाट। डीलर कु लेफ्ट लो उन्न प्लेयर नी स्मॉल ब्लाइंड अंटाम, स्मॉल ब्लाइंड कु लेफ्ट लो उन्न प्लेयर नी बिग ब्लाइंड अंटारू, मिगता वाळ्ळंदरू नार्मल प्लेयर्स। पोकर गेम अनेदी स्मॉल ब्लाइंड दग्गर स्टार्ट अवुतुंदी, बिग ब्लाइंड दग्गर एंड अवुतुंदी फ्रेंड्स। फस्ट लो डीलर ओक्కొక్కరికి ఒక కార్డు చొప్పున రెండు సార్లు పంచడం జరుగుతుంది। ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర 2 కార్డ్స్ అయితే ఉంటాయి। ఇప్పుడు డీలర్ దగ్గర 5 కార్డ్స్ ఉంటాయి। నెక్స్ట్ ప్లేయర్ దగ్గర ఉన్న 2 కార్డ్స్ ప్లస్ డీలర్ దగ్గర ఉన్న 5 కార్డ్స్ టోటల్ 7 కార్డులలో బెస్ట్ 5 కార్డ్స్ ను చూస్ చేసుకోవాలి। ఎవరి 5 కార్డ్స్ అయితే ఎక్కువ ర్యాంక్ ను కలిగి ఉంటుందో వారిని విన్నర్ గా డిక్లేర్ చేసి టోటల్ విన్నింగ్ అమౌంట్ ను వారికే ఇస్తారు। ఓకేనా ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ ఇప్పుడు పోకర్ గేమ్ రూల్స్ గురించి తెలుసుకుందాం। పోకర్ గేమ్లో 10 ర్యాంక్స్ ఉంటాయి ఫ్రెండ్స్। పోకర్ గేమ్లో ఉన్న ఈ 10 ర్యాంక్స్ గురించి ప్రతి ఒక్కరూ బాగా తెలుసుకోవాలి। ఈ 10 ర్యాంక్స్ గురించి మీరు తెలుసుకుంటే మీరు ఈజీగా పోకర్ గేమ్ను ఆడవచ్చు। ఒకవేళ మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థం కాకపోతే 2-3 టైమ్స్ చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది। ఇది అంత కష్టమైన ఇదైతే కాదు, ఈజీగా మనకు అర్థమవుతుంది। ఓకేనా ఫ్రెండ్స్। ఓకే, ఫస్ట్ ర్యాంక్ అయితే రాయల్ ఫ్లష్, సెకండ్ ర్యాంక్ అయితే స్ట్రైట్ ఫ్లష్, थर्ड ర్యాంక్ అయితే ఫోర్ ఆఫ్ కైండ్, ఫోర్త్ ర్యాంక్ అయితే ఫుల్ హౌస్, ఫిఫ్త్ ర్యాంక్ అయితే ఫ్లష్, సిక్స్త్ ర్యాంక్ అయితే స్ట్రైట్, సెవెంత్ ర్యాంక్ అయితే త్రీ ఆఫ్ కైండ్, ఎయిత్ ర్యాంక్ అయితే టూ పైర్స్, నైన్త్ ర్యాంక్ అయితే వన్ పైర్, టెన్త్ ర్యాంక్ అయితే హై కార్డ్। ఓకేనా ఫ్రెండ్స్, ఇవి పోకర్ గేమ్లో ఉన్న 10 ర్యాంక్స్। ఇప్పుడు లాస్ట్ ర్యాంక్ నుండి ఒక్కో ర్యాంక్ గురించి క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఓకేనా, బాగా వినండి, స్కిప్ చేయకుండా ఈ 10 ర్యాంక్స్ గురించి వినండి। ఖచ్చితంగా మీరు పోకర్ గేమ్ ఈజీగా నేర్చుకోవచ్చు। ఓకేనా, లెట్స్ స్టార్ట్। హై కార్డ్స్ ఫ్రెండ్స్, హై కార్డ్స్ అంటే ఏంటో చూద్దాం। ఫ్రెండ్స్, మనకు వచ్చిన 5 కార్డ్స్లలో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్గా ఉంటే వాటిని హై కార్డ్స్ అంటారు। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి AJ953, ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్గా ఉన్నాయి। అలాగే సింబల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వీటిని హై కార్డ్స్ అంటారు। ఇక్కడ కూడా చూడండి KJ1063, ఒకదానికొకటి సంబంధం లేదు, అలాగే సింబల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వీటిని హై కార్డ్స్ అంటారు। హై కార్డ్స్ అనేది అన్నిటికన్నా లో ర్యాంక్ను సూచిస్తుంది। విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం 0% ఉంటుంది కాబట్టి మీరు వెంటనే డ్రాప్ అవ్వడం మంచిది, ఎందుకంటే మనం ఎంత మనీ పెట్టినా మనీ అనేది పోతాయి కాబట్టి। ఓకేనా ఫ్రెండ్స్। నైన్త్ ర్యాంక్లో ఉన్న కార్డ్ పేరు వన్ పేర్। వన్ పేర్ అనేది హై కార్డ్ కన్నా పెద్దది। ఇప్పుడు వన్ పేర్ అంటే ఏంటో చూద్దాం। పేర్ అంటే జంట। మనకు వచ్చిన 5 కార్డులలో ఏవేని 2 కార్డులు ఒకే నెంబర్ కానీ ఒకే లెటర్ కానీ కలిగి ఉంటే వాటిని వన్ పేర్ కార్డ్స్ అంటారు। వాటిపైన ఏ సింబల్ అయినా ఉండవచ్చు, సింబల్స్తో మనకు సంబంధం లేదు। ఓకేనా ఫ్రెండ్స్, వన్ పేర్ కార్డ్స్కు కొన్ని ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ చూపిస్తాను। ఇక్కడ 5 కార్డ్స్ ఉన్నాయి, ఇందులో 6 2 నెంబర్స్ ఉన్నాయి, అంటే 6 అనేవి ఒక పేర్ కాబట్టి ఇది ఒక పేర్ అవుతుంది, వన్ పేర్ కార్డ్ అవుతుంది। ఇక్కడ చూడండి 9 9, ఇక్కడ 3 కార్డ్స్, 5 కార్డ్స్లో 2 9 9 ఉన్నాయి కాబట్టి ఒక పేర్ ఉంది। ఇక్కడ చూడండి, ఇక్కడ 5 కార్డ్స్లో JJ ఒక పేర్ ఉంది, ఇది ఒక పేర్ అవుతుంది। ఇక్కడ చూడండి ఈ 5 కార్డ్స్లో AA, ఇక్కడ ఒక పేర్ ఉంది। ఈ 1 పేర్లు ఈ 2 కార్డ్స్ మనకు సంబంధం, ఇక్కడ మిగిలిన 3 కార్డ్స్ మనకు సంబంధం ఉండదు। తర్వాత ఈ 2 కార్డ్స్ ఉన్నాయి కదా 1 పేర్లో, వీటిపైన ఏ సింబల్ అయినా ఉండవచ్చు, కరెక్ట్గా సేమ్ సింబల్ ఉండాల్సిన అవసరం అయితే లేదు। ఇదైతే వన్ పేర్ కార్డ్స్ ఎగ్జాంపుల్. వన్ పేర్ అందరికీ వన్ పేర్ కార్డ్స్ పడితే అప్పుడు హై వాల్యూ ఉన్న కార్డ్ ఏదంటే ఏఏ అయితే హై వాల్యూ కార్డ్. ఎందుకంటే 6 కన్నా ఏ వాల్యూ పెద్దది కాబట్టి ఏ అంటే 14. 10 తర్వాత జే వస్తుంది, జే తర్వాత క్యూ వస్తుంది. జే అంటే 11, క్యూ అంటే 12, కే అంటే 13, ఏ అంటే 14 అలా అనమాట. అన్నిటికన్నా పెద్ద వాల్యూ అయితే ఏ కాబట్టి ఏ పేరు అయితే పెద్దది కాబట్టి వన్ పేర్లో మ్యాక్సిమం పెద్ద వాల్యూ అయితే ఏఏ. ఓకేనా ఫ్రెండ్స్, మనకు పెయిర్ కార్డ్స్ పడితే 40% వరకు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఎక్కువ వాల్యూ గల పెయిర్ కార్డ్స్ ఉండాలి. ఈ గేమ్లో ఎక్కువ విన్ అయ్యేది పెయిర్ కార్డ్స్ ద్వారానే విన్ అవుతాం. మీకు ఈ విధంగా పడితే మనీ అనేది కొంచెం బెట్ వేయవచ్చు, విన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఎక్కువ వాల్యూ ఉన్న పెయిర్ కార్డ్స్ ఉంటేనే బెట్ వేయండి. ఎగ్జాంపుల్ అదే చెప్పాను కదా, జేజే ఏఏ క్యూక్యూ అలా హై వాల్యూ ఉన్న పెయిర్ కార్డ్స్ మీకు పడి ఉంటే అప్పుడు మాత్రమే కొద్దిగా బెట్ వేయండి. ఓకేనా, 8th ర్యాంక్లో ఉన్న కార్డ్ పేరు టూ పేర్. టూ పేర్ అనేది 10th ర్యాంక్లో ఉన్న హై కార్డ్ మరియు 9th ర్యాంక్లో ఉన్న వన్ పేర్ కన్నా పెద్దది. ఇప్పుడు టూ పేర్స్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. వన్ పేర్ అంటే మీకు తెలుసు, ఒక జంట. టూ పేర్ అంటే రెండు జంటలు. మనకు వచ్చిన 5 కార్డులలో ఏవేని 2 జంటలు అంటే టూ పేర్స్ కలిగి ఉంటే అలాంటి కార్డ్స్ను టూ పేర్ కార్డ్స్ అంటారు. టూ పేర్స్ అంటే 4 కార్డ్స్ అవుతాయి. మనకి 5th కార్డ్ అయితే ఏదైనా ఉండొచ్చు, 5th కార్డ్ మనకు సంబంధమే లేదు. మనకు 5 కార్డులో 2 పేర్స్ ఉండాలి అంతే. ఇప్పుడు టూ పేర్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి 5 కార్డ్స్లో 2 పేర్స్ ఉన్నాయి. జేజే అనేది ఒక పేర్, టూ అనేది ఇంకో పేర్. మనకు 5th కార్డ్తో సంబంధం లేదు, 5th కార్డ్ ఏదైనా ఉండవచ్చు, దాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి క్యూక్యూ అనేది ఒక పేర్, టూ అనేది ఇంకో పేర్. ఓకేనా, ఇక్కడ చూడండి 10 అనేది ఒక పేర్, టూ అనేది ఇంకో పేర్. ఓకేనా, మనం ఆడుతున్న ప్లేయర్స్ అందరికీ ఇలాంటి టూ పేర్స్ కార్డ్స్ అందరికీ టూ పేర్ కార్డ్స్ పెడితే ఎవరిని విన్నర్గా డిక్లేర్ చేస్తారంటే ఎవరికైతే ఎక్కువ వాల్యూ గల టూ పేర్స్ కార్డ్స్ ఉంటాయో వారిని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. ఇందులో ఎక్కువ వాల్యూ గల టూ పేర్స్ కార్డ్ ఏదంటే ఇక్కడ క్యూ అనేది ఎక్కువ వాల్యూ గల టూ పేర్ కార్డ్స్. ఎందుకంటే క్యూ అనేది 10 కన్నా జే కన్నా పెద్దది. 10 అంటే 10 వాల్యూ అయితే 10, జే వాల్యూ అయితే 11, క్యూ వాల్యూ అయితే 12. కాబట్టి 12 క్యూక్యూ 2, 4ని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. ఓకేనా, ఒకవేళ అందరికీ స్టార్టింగ్ పెద్ద కార్డ్స్ ఉన్నాయి కదా, అందరికీ స్టార్టింగ్లో క్యూక్యూ 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 ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ పేర్ని మ్యాచ్ చేస్తారు. సెకండ్ పేర్లో ఎవరికైతే పెద్ద వాల్యూ ఉంటుందో వారిని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. ఓకేనా, టూ పేర్ కార్డ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ పేర్ అయితే అందరికీ ఈక్వల్గా ఉంటే అందరికీ 10 10 10 10 10 10 వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు సెకండ్ పేర్ని చూస్తారు. సెకండ్ పేర్లో ఎవరి కార్డు ఎక్కువ వాల్యూ ఎక్కువ ఉంటుందో వారిని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. ఓకేనా, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఓకే, 7th ర్యాంక్లో ఉన్న కార్డు పేరు 3 ఆఫ్ కైండ్. 3 ఆఫ్ కైండ్ అనేది 10th ర్యాంక్, 9th ర్యాంక్, 8th ర్యాంక్లో ఉన్న కార్డ్ వాల్యూస్ కన్నా పెద్దది. ఇప్పుడు 3 ఆఫ్ కైండ్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మనకు వచ్చిన 5 కార్డులలో ఏవేని 3 కార్డులు ఒకే నెంబర్ కానీ ఒకే లెటర్ కానీ కలిగి ఉంటే వాటిని 3 ఆఫ్ కైండ్ కార్డ్స్ అంటారు. కానీ ఆ 3 కార్డ్స్ పైన ఏ సింబల్ అయినా ఉండవచ్చు. సింబల్తో మనకు సంబంధం లేదు, సింబల్ అనేది మ్యాటర్ కాదు. సేమ్ సింబల్ అయినా ఉండవచ్చు, డిఫరెంట్ సింబల్ అయినా ఉండవచ్చు. కానీ 3 కార్డ్స్ అనేవి సేమ్ నెంబర్ ఉండాలి లేక సేమ్ లెటర్ అయినా ఉండాలి. ఆ కార్డ్స్ని 3 ఆఫ్ కైండ్ కార్డ్స్ అంటారు. 3 ఆఫ్ కైండ్ కార్డ్స్కి కొన్ని ఎగ్జాంపుల్ అయితే కింద చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు వచ్చిన 5 కార్డులలో 3 కార్డ్స్ అయితే సేమ్ నెంబర్ కలిగి ఉన్నాయి. 2 2 2 ఈ 3 కార్డ్స్ అయితే 2 అనే నెంబర్ను కలిగి ఉన్నాయి. వీటిపైన ఏ సింబల్ అయినా ఉండవచ్చు, సేమ్ సింబల్ అయినా ఉండవచ్చు, డిఫరెంట్ సింబల్ అయినా ఉండవచ్చు. ఇక్కడ చూడండి 7 7 7 ఈ 5 కార్డ్స్లో 3 కార్డ్స్ అయితే 3 7లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా 3 ఆఫ్ కైండ్ అవుతుంది. ఇక్కడ చూడండి జే 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 3 జేలు ఉన్నాయి. 5 కార్డ్స్లలో 3 జేలు ఉన్నాయి, వాటిపైన సింబల్ మనకు సంబంధం లేదు. ఓకేనా, 3 మాత్రం సేమ్ లెటర్ అయినా ఉండాలి, సేమ్ నెంబర్ అయినా ఉండాలి. ఓకేనా, మనకు అందరికీ ఇలా సేమ్ 3 ఆఫ్ కైండ్ కార్డ్స్ పడితే అప్పుడు హై వాల్యూ గల కార్డ్ని విన్నర్గా, హై వాల్యూ గల కార్డ్ ఎవరికైతే ఉంటుందో వారిని విన్నర్గా డిక్లేర్ చేస్తాం. మనకు 2 7 కన్నా జే పెద్దది కాబట్టి జే అయితే ఎవరికి 3 ఆఫ్ కైండ్లో జే కార్డ్ అనేది ఎవరికి పడుతుందో వాళ్ళే విన్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, 6th ర్యాంక్లో ఉన్న కార్డ్ పేరు స్ట్రైట్. స్ట్రైట్ అనేది ఇప్పటిదాకా చెప్పుకున్న అన్ని ర్యాంక్స్ కన్నా పెద్దది. ఇప్పుడు స్ట్రైట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా, ఫ్రెండ్స్ మనకు పడిన 5 కార్డ్స్లలో అన్ని కార్డులు ఒకే వరుస క్రమం కలిగి ఉంటే వాటిని స్ట్రైట్ అంటారు. ఆ వరుస క్రమంలో ఉన్న కార్డులకు ఏ సింబల్ అయినా ఉండవచ్చు, సింబల్తో మనకు సంబంధం లేదు. కానీ 5 కార్డ్స్ మాత్రం ఒకే వరుస క్రమంలో ఉండాలి. మీకు కార్డుల వరుస క్రమం తెలుసు కదా, స్టార్టింగ్లో ఏ ఏ వస్తుంది, ఏ 2 3 4 5 6 7 8 9 10 J Q K తర్వాత ఏ వస్తుంది. ఏని ఫస్ట్లో పెట్టుకుంటే ఏ వాల్యూ 1 అవుతుంది, లాస్ట్లో పెట్టుకుంటే ఏ వాల్యూ 14 అవుతుంది. ఓకేనా, ఇది కార్డుల వరుస క్రమం. ఈ వరుస క్రమంలో 5 కార్డ్స్, ఏవైనా 5 కార్డ్స్ వరుస క్రమంలో ఉండాలి, అప్పుడు స్ట్రైట్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్ట్రైట్కి కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. 2 3 వరుస క్రమం ఇదే కదా, 2 3 4 5 6 ఇది ఒక వరుస క్రమం, ఇందులో సింబల్స్ అయితే ఏవైనా ఉండవచ్చు. ఇంకో వరుస క్రమం 8 9 10 JQ ఇలా 5 కార్డ్స్ ఒకే వరుస క్రమంలో ఉండాలి, అప్పుడే ఇది స్ట్రైట్ అవుతుంది. ఒకవేళ గేమ్లో ఉన్న వాళ్ళందరికీ స్ట్రైట్ కార్డ్స్ పడితే ఎవరిని విన్నర్గా డిక్లేర్ చేస్తారంటే ఎవరి స్ట్రైట్ అయితే ఎక్కువ వాల్యూ కలిగి ఉంటుందో వారిని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. ఇక్కడ 2 3 4 5 6 కన్నా 8 9 10 JQ అనేది పెద్దది. ఒకవేళ 9 10 JQ A పడింది అనుకో, అప్పుడు దీనికన్నా ఇది పెద్దదవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వాల్యూ ఏ వాల్యూ పెద్దదో మీకు కంపారిజన్ అర్థమైంది కదా. ఈ విధంగా ఒకే స్ట్రైట్ కార్డ్స్ పడిన అందరికీ అందులో వాల్యూస్ బట్టి వారిని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, 5th ర్యాంక్లో ఉన్న కార్డ్స్ పేరు ఫ్లష్. ఫ్లష్ అనేది ఇప్పటిదాకా చెప్పుకున్న అన్ని ర్యాంక్స్ కన్నా పెద్దది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లష్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్ మనకు పడిన 5 కార్డులలో అన్ని కార్డులు ఒకే సింబల్ను కలిగి ఉంటే వాటిని ఫ్లష్ కార్డ్స్ అంటారు. వాటిపైన ఉన్న నంబర్స్ కానీ లెటర్స్ కానీ మనకు సంబంధం లేదు. 5 కార్డ్స్ అనేది అన్ని 5 ఒకే సింబల్ కలిగి ఉండాలి. ఆ సింబల్ అనేది ఏ సింబల్ అయినా ఉండవచ్చు, డైమండ్ సింబల్ అయినా ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. మనకు ఒకే సింబల్ ఉండాలి, కానీ వాటిపైన నంబర్స్ కానీ లెటర్స్తో కానీ మనకు సంబంధం లేదు. ఓకేనా, ఫ్లష్కు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇది కూడా ఒక ఫ్లష్, ఎందుకంటే ఈ 5 కార్డ్స్లలో అన్నీ ఒకే సింబల్ ఉన్నాయి. స్పేడ్ సింబల్ ఉంది, ఇది కూడా ఒక ఫ్లష్, ఇందులో అన్ని కార్డ్స్కి డైమండ్ సింబల్ ఉంది. ఓకేనా, ఒకవేళ గేమ్లో ఉన్న వాళ్ళందరికీ ఫ్లష్ కార్డ్స్ పడితే ఇప్పుడు విన్నర్గా ఎవరిని డిక్లేర్ చేస్తారు అంటే, అప్పుడు అందులో 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 4 మెంబర్స్లో ప్రతి ఒక్కరి యొక్క హైయెస్ట్ కార్డ్ తీసుకుంటారు. హైయెస్ట్ కార్డ్ కంపేర్ చేస్తారు. ఎవరికైతే ఫస్ట్ కార్డ్ హైయెస్ట్ కార్డ్ ఉంటుందో వాళ్ళు విన్నర్గా డిక్లేర్ చేస్తారు. ఒకవేళ ఫస్ట్ హైయెస్ట్ కార్డ్ అందరికీ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు సెకండ్ కార్డ్ తీసుకుంటారు. సెకండ్ హైయెస్ట్ కార్డ్ని కంపేర్ చేస్తారు. అందరివి సెకండ్ హైయెస్ట్ కార్డ్గా తీసి అందులో ఎవరి యొక్క కార్డ్ సెకండ్ హైయెస్ట్ కార్డ్ ఎక్కువ వాల్యూ ఉంటుందో వారిని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఫ్లష్ గురించి. ఇది ఫ్లష్ అంటే. ఫ్రెండ్స్ 4th ర్యాంక్లో ఉన్న కార్డ్స్ పేరు ఫుల్ హౌస్. ఫుల్ హౌస్ అనేది ఇప్పటిదాకా చెప్పుకున్న అన్ని కార్డుల ర్యాంక్స్ కన్నా పెద్దది. ఇప్పుడు ఫుల్ హౌస్ అంటే ఏంటో చూద్దాం. ఫుల్ హౌస్ = 1 3 of kind +1 pair. ఓకేనా, మనకు వచ్చిన 5 కార్డులలో ఒక 3 of kind ఉండాలి, ఒక పేర్ ఉండాలి. ఆ 2 కలిపితే మనకు ఫుల్ హౌస్ అనేది ఫామ్ అవుతుంది. మీకు 3 of kind తెలుసు కదా, అలాగే 1 పేర్ కూడా తెలుసు కదా. 3 of kind అనేది 7th ర్యాంక్ కార్డ్, అలాగే 1 పేర్ అనేది 9th ర్యాంక్ కార్డ్. ఓకేనా, ఈ 2 కలిపితే మనకు ఫుల్ హౌస్ అనేది ఫామ్ అవుతుంది. ఫుల్ హౌస్కు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే కింద రాశాను, చూడండి. ఓకేనా, 9 9 9 తర్వాత 4 4 9 9 9 అనేది 3 of kind, 4 4 అనేది ఒక పేర్. ఓకేనా, ఒక 3 of kind ఉంది, ఒక పేర్ ఉంది. తర్వాత 8 8 8 తర్వాత AA, ఇక్కడ కూడా ఒక 3 of kind ఉంది, ఒక పేరు ఉంది. ఒకవేళ టీంలో ఉన్న వాళ్ళందరికీ ఫుల్ హౌస్ కార్డ్స్ పడితే అప్పుడు విన్నర్గా ఎవరిని డిక్లేర్ చేస్తారంటే, ఫస్ట్ 3 of kindని చూస్తారు. ఎవరి 3 of kind యొక్క వాల్యూ ఎక్కువ ఉంటుందో వారిని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ చూడండి 3 of kind 8 8 8 కన్నా 9 9 పెద్దది కాబట్టి 9 9 9ని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. ఒకవేళ 3 of kind 2 ఈక్వల్గా ఉన్నాయనుకోండి, ఇద్దరికి 8 8 8 8 8 వచ్చాయనుకోండి, అప్పుడు 1 పేర్ని చూస్తారు. 1 పేర్ వాల్యూ అయితే ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారిని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నెక్స్ట్ ఫ్రెండ్స్ 3rd ర్యాంక్లో ఉన్న కార్డ్ పేరు 4 of kind. 4 of kind అనేది ఇప్పటిదాకా చెప్పుకున్న అన్ని కార్డుల ర్యాంక్స్ కన్నా పెద్దది. ఇప్పుడు 4 of kinds అంటే ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్ మనకు వచ్చిన 5 కార్డులలో ఏవేని 4 కార్డులు ఒకే నెంబర్ కానీ ఒకే లెటర్ కానీ కలిగి ఉంటే వాటిని फोर आफ् कैंस कार्ड्स अंटारू मन को फिफ्थ कार्ड तो मन संबंधम लेदु एवैना नालुगु कार्डुलु ఒకే నంబర్ గాని ఒకే లెటర్ గాని కలిగి ఉంటే వాటిని ఫోర్ ఆఫ్ కైన్స్ అంటారు। ఫోర్ ఆఫ్ కైన్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి। ఇక్కడ ఫైవ్ కార్డ్స్ లలో నాలుగు క్యూలు ఉన్నాయి క్యూ 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 వీటికి ఉన్న సింబల్స్ తో మనకు సంబంధం లేదు ఫ్రెండ్స్। సింబల్ అయితే ఏదైనా ఉండవచ్చు కార్డ్స్ పైన ఫేస్ వాల్యూ అయితే ఒకటే ఉంటది నంబర్ ఆర్ లెటర్ ఏదైనా సేమ్ గా ఉండాలి। ఫోర్ కార్డ్స్ క్యూ 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 ఓకేనా। टू 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 यह फोर कार्स ओके नंबर కలిగి ఉన్నాయి ఇక్కడ కూడా फोर कार्स ఒకే లెటర్ కలిగి ఉన్నాయి ఇక్కడ जे 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 9999 ఓకేనా। వీటిని फोर ఆఫ్ కైన్స్ కార్డ్స్ అంటారు। మనం ఆడుతున్న మన దాంట్లో అందరికీ फोर ఆఫ్ కైన్స్ కార్డ్ పడితే ఎవరిని విన్నర్ గా డిక్లేర్ చేస్తారంటే ఈ फोर ఆఫ్ కైన్ కార్డ్స్ లో ఎవరి కార్డ్ వాల్యూ ఎక్కువ ఉంటుందో వారిని విన్నర్ గా డిక్లేర్ చేస్తారు। ఇక్కడ క్యూ అనేది అందరికి అన్నిటికన్నా పెద్దది जे కన్నా క్యూ పెద్దది 2 కన్నా క్యూ పెద్దది 9 కన్నా క్యూ పెద్దది క్యూ అంటే 12th అన్నమాట। 12th క్యూ వాల్యూ 12 కాబట్టి जे వాల్యూ 11 కాబట్టి जे కన్నా 11 కన్నా 12 పెద్దది కాబట్టి క్యూ ఫోర్ ఆఫ్ కైండ్ క్యూ ఉంటే వారిని విన్నర్‌గా డిక్లేర్ చేస్తారు। ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా। సెకండ్ ర్యాంక్లో ఉన్న కార్డ్స్ను స్ట్రైట్ ప్లస్ అంటారు। స్ట్రైట్ ప్లస్ అనేది ఇప్పటిదాకా చెప్పుకున్న అన్ని కార్డుల ర్యాంక్స్ కన్నా పెద్దది। ఇప్పుడు స్ట్రైట్ ప్లస్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్। మనకు వచ్చిన 5 కార్డులలో అన్ని కార్డులు ఒకే వరుస క్రమంలో కలిగి ఉండాలి అలాగే వాటికి ఉన్న సింబల్ కూడా సేమ్ ఉండాలి అప్పుడే ఆ కార్డ్స్ అనేవి స్ట్రైట్ ప్లస్ అవుతుంది। స్ట్రైట్ ప్లస్ ఈక్వల్ టు స్ట్రైట్ కార్డ్ ప్లస్ ఫ్లష్ కార్డ్స్। స్ట్రైట్ కార్డ్స్ అంటే మీకు తెలుసు ఫ్లష్ కార్డ్స్ అంటే మీకు తెలుసు ఈ రెండింటిని కలిపితేనే మనకు స్ట్రైట్ ఫ్లష్ కార్డ్స్ అనేది వస్తాయి అంటే సెకండ్ ర్యాంక్ అనేది ఫామ్ అవుతుంది। ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రైట్ ఫ్లష్ కార్డ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను చూడండి। ఇక్కడ 6 7 8 9 10 ఓకేనా ఇది కూడా వరుస క్రమంలో ఉన్నాయి కాబట్టి వీళ్ళ సింబల్ కూడా సేమ్ ఉన్నాయి చూడండి డైమండ్ సింబల్ ఉంది ఓకేనా। ఇక్కడ ఇంకోటి స్ట్రైట్ ఫ్లష్ 7 8 9 10 जे ఓకేనా ఇది కూడా సేమ్ అన్ని వరుస క్రమంలో ఉన్నాయి అలాగే వీటి సింబల్ కూడా అన్ని హార్ట్ సింబల్లో ఉన్నాయి ఓకేనా। సింబల్ కూడా అన్ని ఈక్వల్గా ఉండాలి కార్డులు కూడా వరుస క్రమంలో ఉండాలి। ఒకవేళ మనం ఆడుతున్నాం కదా గ్రూప్లో మన దాంట్లో అందరికీ ఒకే స్ట్రైట్ ప్లస్ కార్డు పడితే విన్నర్గా ఎవరిని డిక్లేర్ చేస్తారంటే చూడండి 6 7 8 9 10 కన్నా 7 8 9 10 जे వాల్యూ అయితే పెద్దది కాబట్టి 7 8 9 10 जे వాళ్ళని విన్నర్గా డిక్లేర్ చేస్తారు। ఓకేనా మీకు అర్థమైంది కదా ఇందులో ఎలా కంపేర్ చేస్తారనేది। ఓకే ఫస్ట్ ర్యాంక్లో ఉన్న కార్డులను రాయల్ ఫ్రెష్ అని అంటారు। రాయల్ ఫ్రెష్ అనేది ఇప్పటిదాకా చెప్పుకున్న అన్ని కార్డుల ర్యాంక్స్ కన్నా పెద్దది ఇది స్ట్రైట్ ఫ్రెష్ కన్నా పెద్దది ఓకేనా। ఇప్పుడు రాయల్ ఫ్రెష్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్। రాయల్ ఫ్రెష్ స్ట్రైట్ ఫ్రెష్ రెండు ఈక్వలే కానీ రాయల్ ఫ్రెష్ అంటే ఏంటో తెలుసా స్ట్రైట్ ఫ్రెష్లో హైయెస్ట్ వాల్యూ గల కార్డును రాయల్ ఫ్రెష్ అంటారు ఓకేనా। చూడండి ఇక్కడ స్ట్రైట్ ఫ్రెష్లో హైయెస్ట్ వాల్యూ గల కార్డు ఏదంటే 10 J Q K A ఇందులో అన్ని కార్డులు ఒకే వరుస క్రమంలో ఉన్నాయి అన్ని సింబల్స్ సేమ్ సింబల్స్ ఉన్నాయి ఇది రాయల్ స్ట్రైట్ ఫ్రెష్లో హైయెస్ట్ వాల్యూ గల కార్డ్స్ కాబట్టి స్ట్రైట్ ఫ్రెష్లో హైయెస్ట్ వాల్యూ గల కార్డ్ రాయల్ ఫ్రెష్ అవుతుంది అంతేనా। మా ఎవరికైతే రాయల్ ఫ్రెష్ పడుతుందో వాళ్ళే విన్ అవుతారు వాళ్ళు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టేసినా వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు విన్ అయితే కారు ఓకేనా ఫ్రెండ్స్। ఇది రాయల్ ఫ్రెష్ గురించి ఇంతటితో పోకర్ గేమ్లో ఉన్న రూల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి। ఇప్పుడు పోకర్ గేమ్ ఎలా ఆడాలో మీకు ఆడి తర్వాత అందులో ఎవరెవరు ఉంటారు ఏ విధంగా ఆడతారు మొత్తం డీటెయిల్స్ అయితే నీకు చెప్తాను ఓకేనా। వీడియో అయితే స్కిప్ చేయకుండా అలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి। పోకర్ గేమ్ను 2 మెంబర్స్ నుండి 6 మెంబర్స్ దాకా ఆడవచ్చును। పోకర్ గేమ్ను ఇలా రౌండ్ టేబుల్ మీద ఆడుతారు। పోకర్ గేమ్లో మెయిన్గా డీలర్ అనేవాడు ఉంటాడు ఈ డీలర్ అనేవాడు పోకర్ గేమ్ను మేనేజ్ చేస్తూ ఉంటాడు। క్రికెట్ గేమ్లో అంపైర్ ఎలాగో పోకర్ గేమ్లో డీలర్ అలా అన్నమాట। పోకర్ గేమ్లో స్టార్టింగ్లో డీలర్ అనేవాడు ప్రతి ఒక్క ప్లేయర్కి ఒక్కో కార్డ్ చొప్పున 2 టైమ్స్ పంచడం జరుగుతుంది అంటే అందరికీ 2 కార్డ్స్ అయితే పంచుతాడు। ఇంకా డీలర్ దగ్గర 5 కార్డ్స్ అయితే ఉంటాయి ఆ 5 కార్డ్స్ను సెకండ్ థర్డ్ ఫోర్త్ రౌండ్లో అయితే రివీల్ చేయడం జరుగుతుంది। తర్వాత డీలర్కు లెఫ్ట్లో ఉన్న ప్లేయర్ని స్మాల్ బ్లైండ్ అంటారు స్మాల్ బ్లైండ్కు లెఫ్ట్లో ఉన్న ప్లేయర్ని బిగ్ బ్లైండ్ అంటారు ఓకేనా। గేమ్ అనేది స్టార్టింగ్ గేమ్ అయితే స్మాల్ బ్లైండ్తో స్టార్ట్ అవుతుంది ఎండ్ అయితే బిగ్ బ్లైండ్ దగ్గర ఎండ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్। అలాగే पोकर गेम लो 4 ऑप्शन्स उंटाई गेम आडेटप्पुडु मनकु 4 ऑप्शन्स उंटाई फोल्ड फर्स्ट ऑप्शन कॉल चेक राइज इला 4 ऑप्शन्स अयिते उंटाई फ्रेंड्स फस्ट दी फोल्ड बटन अंटे एवरैना तनकु कार्डुलु सरिगा पडकपोयिना विन अव्वडम कष्टमनि भाविंचिना अतनु गेम नुंडी वेल्लिपोवालंटे एग्जिट अव्वालंटे फोल्ड बटन नु यूज चेयाली ओकेना नेक्स्ट कॉल बटन अंटे मनकु राइट साइड लो उन्न प्लेयर बेट वेसिन अमौंट की ఈక్వల్ గా అమౌంట్ ను బెట్ వేయాలి అలాంటప్పుడు మనం కాల్ బటన్ ను యూజ్ చేయాలి నెక్స్ట్ ఇది రైజ్ బటన్ అంటే మనకు రైట్ సైడ్ లో ఉన్నవారు బెట్ వేసిన అమౌంట్ కన్నా మనం ఎక్కువ అమౌంట్ ను బెట్ వేయాలి అంటే అలాంటప్పుడు రైజ్ బటన్ పై క్లిక్ ఇచ్చి మనం ఎంత బెట్ వేయాలో అంత బెట్ ను సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాళ్ళు మిగతా ప్లేయర్స్ అందరూ మనం ఎంత వేశామో ఆ అమౌంట్ కు ఈక్వల్ గానా వేయాలి లేకుంటే ఎక్కువైనా పెంచుకోవచ్చు ఆ విధంగా నెక్స్ట్ చెక్ బటన్ అంటే మనకు రైట్ సైడ్ లో ఉన్న ప్లేయర్ వేసిన బెట్టింగ్ అమౌంట్ మనం వేసిన బెట్టింగ్ అమౌంట్ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు నెక్స్ట్ మనం ఇంకా బెట్టింగ్ పెంచుకోవడం ఇష్టం లేనప్పుడు చెక్ బటన్ ను క్లిక్ ఇచ్చి మనం బెట్టింగ్ వేయకుండా స్కిప్ చేయవచ్చు అన్నమాట అలాంటప్పుడు బెట్టింగ్ బటన్ ఈ చెక్ బటన్ ని యూజ్ చేస్తాం ఓకేనా फ्रेंड्स पोकर गेम लो 4 राउंड्स उंटाई फर्स्ट राउंड पेरू प्री फ्लॉप राउंड सेकंड राउंड पेरू फ्लॉप राउंड थर्ड राउंड पेरू टर्न राउंड फोर्थ राउंड पेरू रिवर राउंड ओकेना फ्रेंड्स फर्स्ट राउंड लो डीलर अनेवाडु अंदरिकी 2 कार्ड्स नु इव्वडम जरुगुतुंदी तर्वाता सेकंड राउंड लो डीलर अनेवाडु तन दग्गर उन्न 5 कार्ड्स लो नुंडी 3 कार्ड्स नु टेबल मध्यलो पेट्टडम जरुगुतुंदी तर्वाता थर्ड राउंड लो మరొక కార్డ్ ను టేబుల్ మధ్యలో పెట్టడం జరుగుతుంది తర్వాత ఫోర్త్ రౌండ్ లో తన దగ్గర ఉన్న లాస్ట్ కార్డ్ ఫిఫ్త్ కార్డ్ ను టేబుల్ మధ్యలో పెట్టడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు టేబుల్ పైన 5 కార్డ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ప్లేయర్ దగ్గర 2 కార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలంటే ప్లేయర్ దగ్గర ఉన్న 2 కార్డ్స్ ప్లస్ టేబుల్ పైన ఉన్న 5 కార్డ్స్ మొత్తం 7 కార్డ్స్ లో బెస్ట్ 5 కార్డ్స్ ను తీసుకోవాలి ప్లేయర్ అనేవాడు 5 కార్డ్స్ ను తీసుకొని బెస్ట్ 5 కార్డ్స్ నుండి బెస్ట్ ఎక్కువ ర్యాంక్ వచ్చే కార్డ్స్ ను ఫామ్ చేయాలి అక్కడ గేమ్ ఆడుతున్న ప్లేయర్స్ లో ఎవరైతే ఎక్కువ ర్యాంక్ ఉన్న 5 కార్డ్స్ ఫామ్ చేస్తాడో వాడే గేమ్ లో విన్నర్ గా అతన్ని విన్నర్ గా డిక్లేర్ చేస్తారు ఓకేనా డీలర్ అనేవాడు లాస్ట్ లో అందరి ర్యాంక్స్ ను చెక్ చేస్తాడు అందరి కార్డ్స్ ను చెక్ చేస్తారు ఎవరికైతే హై ర్యాంక్ ఉన్న కార్డ్స్ పడిందో వాళ్ళకి గేమ్ లో ఉన్న మొత్తం అమౌంట్ ని అతనికి ఇస్తాడు అన్నమాట ఓకేనా ఇదైతే గేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు గేమ్ ఆడదాం ఓకేనా లెట్స్ స్టార్ట్ फ्रेंड्स नेनु मीकु इप्पुडु पोकर गेम नु आडुतू एक्सप्लेन चेस्तानु ओकेना फ्रेंड्स मीकु मुंदे चेप्पानु पोकर गेम नु इला राउंड टेबल चुट्टू आडुतारू पोकर गेम नु 2 प्लेयर्स नुंडी 6 प्लेयर वरकू आडवच्चु पोकर गेम लो ओक डीलर अनेवाडु तर्वाता स्माल ब्लैंड बिग ब्लैंड अनेवाळ्ळु उंटारू ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఫస్ట్ రౌండ్ లో డీలర్ అనేవాడు ప్రతి ఒక్కరికి 2 కార్డులు పంచడం జరుగుతుంది ఫ్రెండ్స్ పోకర్ గేమ్ లో 4 రౌండ్స్ ఉంటాయి డీలర్ అనేవాడు సెకండ్ రౌండ్ లో 3 కార్డ్స్ ను రిలీజ్ చేస్తాడు అలాగే థర్డ్ రౌండ్ లో ఒక కార్డ్ ను రిలీజ్ చేస్తాడు ఫోర్త్ రౌండ్ లో ఇంకో కార్డ్ ను రిలీజ్ చేస్తాడు అంటే గేమ్ అయ్యే లోపల డీలర్ అనేవాడు 5 కార్డ్స్ ను టేబుల్ మీద పెడతాడు అన్నమాట పోకర్ గేమ్ లో ఫోల్డ్ కాల్ రైజ్ చెక్ అండ్ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి చెక్ అనే ఆప్షన్ మనకు సెకండ్ రౌండ్ నుండి యాడ్ అవుతుంది ఇక్కడ గేమ్ అయితే స్టార్ట్ అయింది స్మాల్ బ్లైండ్ అనేవాడు $20 బెట్ చేశాడు బిగ్ బ్లైండ్ అనేవాడు $20 కి డబుల్ బెట్ చేయాలి $40 చేశాడు ఇప్పుడు మన ఛాన్స్ ఇప్పుడు మనం బెట్ చేయాలి మనకు రైట్ సైడ్ లో ఉన్నాడు కదా బిగ్ బ్లైండ్ కి ఈక్వల్ గా మనం కాల్ అనే బటన్ నొక్కి $40 అయితే బెట్ చేయాల్సి ఉంటుంది మనకు మంచి కార్డ్స్ పడితే రైజ్ అనే బటన్ నొక్కి బెట్టింగ్ అమౌంట్ ను పెంచవచ్చు కానీ నేను కాల్ అనే బటన్ నొక్కి $40 ని బెట్టింగ్ గా వేశాను నాకు లెఫ్ట్ లో ఉన్న వాళ్ళందరూ కాల్ బటన్ నొక్కి $40 వేశారు స్మాల్ బ్లైండ్ కూడా కాల్ బటన్ నొక్కి $40 వేశాడు కానీ బిగ్ బ్లైండ్ అయితే చెక్ అనే బటన్ నొక్కి స్కిప్ అయిపోయాడు బెట్టింగ్ అమౌంట్ అయితే పెంచలేదు ఇంతటితో ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో బెట్టింగ్ వేసిన అమౌంట్ ని డీలర్ అనేవాడు టేబుల్ మధ్యలో పెడతాడు తర్వాత సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు డీలర్ అనేవాడు తన దగ్గర ఉన్న 5 కార్డులో నుండి 3 కార్డ్స్ ను టేబుల్ మధ్యలో పెడతాడు చూడండి J73 3 కార్డ్స్ నైతే డీలర్ అనేవాడు టేబుల్ మధ్యలో పెడతాడు ఇప్పుడు సెకండ్ రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది సెకండ్ రౌండ్ అనేది స్మాల్ బ్లైండ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. స్మాల్ బ్లైండ్ చెక్ బటన్ నొక్కి బెట్ వేయకుండా స్కిప్ చేశాడు. అలాగే బిగ్ బ్లైండ్ కూడా బెట్ వేయకుండా స్కిప్ చేశాడు, ఎందుకంటే వాళ్ళకి మంచి కార్డ్స్ పడలేదు కాబట్టి. ఇప్పుడు మన ఛాన్స్, మనకైతే మంచి కార్డ్ అయితే పడింది. టేబుల్ మధ్యలో 3 కార్డ్స్లో 7 ఉంది, మన దగ్గర 7 ఉంది, అంటే 7-7 ఒక పేర్ అవుతుంది. మనం విన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ బెట్ అనే బటన్ పై నొక్కి $40ను బెట్గా వేస్తున్నాను. మీరు కావాలంటే బెట్టింగ్ అమౌంట్ను ఇంకా పెంచుకోవచ్చు. ఓకేనా. నాకు లెఫ్ట్లో ఉన్న ప్లేయర్ అయితే ఫోల్ బటన్ నొక్కి గేమ్ నుండి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే అతనుకు మంచి కార్డ్ పడలేదు, అతను గేమ్లో విన్ అవ్వలేను అని డిసైడ్ చేసుకున్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు. తర్వాత నెక్స్ట్ ప్లేయర్ కాల్ బటన్ నొక్కి నేను వేసిన అమౌంట్కి ఈక్వల్గా $40 బెట్ వేశాడు. అలాగే స్మాల్ బ్లైండ్ కూడా కాల్ బటన్ నొక్కి $40 బెట్ వేశాడు. అలాగే బిగ్ బ్లైండ్ కూడా కాల్ బటన్ నొక్కి $40 అయితే బెట్ వేశాడు. ఇంతటితో సెకండ్ రౌండ్ అనేది కంప్లీట్ అయింది. సెకండ్ రౌండ్ కంప్లీట్ అవ్వగానే సెకండ్ రౌండ్లో కలెక్ట్ చేసుకున్న బెట్ వేసిన అమౌంట్ని మొత్తం డీలర్ అనేవాడు టేబుల్ మొదలు పెట్టడం జరుగుతుంది. తర్వాత థర్డ్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు డీలర్ అనేవాడు ఇంకో కార్డును రిలీజ్ చేస్తాడు, అంటే టేబుల్ మొదలు పెడతాడు. 10వ నెంబర్ గల కార్డును టేబుల్ మొదలు పెట్టాడు. ఇప్పుడు థర్డ్ రౌండ్ అనేది స్మాల్ బ్లైండ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. స్మాల్ బ్లైండ్ అనేవాడు బెట్ వేయకుండా చెక్ బటన్ నొక్కి స్కిప్ అయితే చేశాడు. తర్వాత బిగ్ బ్లైండ్ అనేవాడు కూడా బెట్టింగ్ అమౌంట్ వేయకుండా స్కిప్ అయితే చేశాడు చెక్ బటన్ నొక్కి. ఇప్పుడు మన ఛాన్స్. ఇప్పుడు మన దగ్గర 1 పేర్ మాత్రమే ఉంది. టేబుల్ పైన 4 కార్డ్స్, మన దగ్గర 2 కార్డ్స్, మొత్తం 6 కార్డులతో 1 పేర్ మాత్రమే ఫామ్ అయింది. మనం విన్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి మనం బెట్ వేయకుండా చెక్ బటన్ పై నొక్కి స్కిప్ చేసేద్దాం. నెక్స్ట్ ప్లేయర్ అయితే బెట్ వేశాడు, ఎందుకంటే అతని దగ్గర మంచి కార్డు ఉంది. ఏంటంటే అది 10, తన దగ్గర 10 కార్డు ఉంది, టేబుల్ పైన కూడా 10 కార్డు ఉంది, అంటే ఒక పైర్ అయితే ఫామ్ అయింది. మనది 7th నెంబర్ గల పైర్, అతనిది 10th నెంబర్ గల పైర్, కాబట్టి అతను విన్ అవుతాడు కాబట్టి అతను బెట్ వేశాడు. తర్వాత స్మాల్ బ్లైండ్ అయితే కాల్ చేసి ₹40 బెట్ వేశాడు. అలాగే బిగ్ బ్లైండ్ కూడా కాల్ చేసి ₹40 అయితే బెట్ వేశాడు. ఇప్పుడు మన ఛాన్స్, మనం కూడా కాల్ బటన్ నొక్కి బెట్ వేద్దాం. ఇప్పుడు థర్డ్ రౌండ్ అయితే కంప్లీట్ అయింది. థర్డ్ రౌండ్లో బెట్ వేసిన అమౌంట్ని డీలర్ అనేవాడు కలెక్ట్ చేసుకుని టేబుల్ మధ్యలో పెట్టడం జరుగుతుంది. ఫోర్త్ రౌండ్ స్టార్ట్ అవ్వగానే డీలర్ అనేవాడు తన దగ్గర ఉన్న 5th కార్డును కూడా టేబుల్ మధ్యలో పెడతాడు. డీలర్ అనేవాడు ఏ అనే కార్డును టేబుల్ మధ్యలో పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ అయితే స్మాల్ బ్లైండ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. స్మాల్ బ్లైండ్ అయితే బెట్ వేయకుండా చెక్ బటన్ పై నొక్కి స్కిప్ చేశాడు. అలాగే బిగ్ బ్లైండ్ కూడా చెక్ బటన్ నొక్కి స్కిప్ చేశాడు. మనం కూడా విన్ కాలేం కాబట్టి, ఎందుకంటే మనకన్నా హై ర్యాంకింగ్ గల ప్లేయర్ అయితే నెక్స్ట్ ప్లేయర్ దగ్గర ఉంది కాబట్టి మనం కూడా బెట్ వేయకుండా చెక్ బటన్ పై నొక్కి స్కిప్ చేసేద్దాం. ఎందుకంటే మన దగ్గర 7th నెంబర్ పేరు ఉంది, మన పక్కన ప్లేయర్ దగ్గర 10th నెంబర్ గల పేరు ఉంది కాబట్టి అతనే విన్ అవుతాడు. ఓకేనా. అందుకే నేను బెట్ వేయకుండా స్కిప్ చేశాను. చూడండి, అతను విన్ అయిపోయాడు. విన్నర్ అని అతను డిక్లేర్ చేశాడు, ఎందుకంటే నా దగ్గర 7 నెంబర్ గల పేరు ఉంది, అతని దగ్గర 10 నెంబర్ గల పేరు ఉంది. 7 కన్నా 10 పెద్దది కాబట్టి అతనే విన్ అవుతాడు, అతనిది హై ర్యాంకింగ్. ఈ విధంగా పోకర్ గేమ్లో విన్నర్ని డిక్లేర్ చేస్తారు. ఓకేనా. టేబుల్ పైన 5 కార్డ్స్, అతని దగ్గర 2 కార్డ్స్, మొత్తం అందులో బెస్ట్ 5 కార్డ్స్ను తీసి అతన్ని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. బెట్టింగ్ అమౌంట్ అంతా అతనికి ఇచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.